మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దీవెన సభ పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న కూటమి చర్చలు బీజేపీ జనసేనకు కేటాయించే సీట్లపై ముమ్మర కసరత్తు అప్పుడు విమర్శలు ఇప్పుడు పొత్తుల చంద్రబాబు వి దిగజారుడు రాజకీయాలన్న బొత్స కాకినాడ పార్లమెంట్ పిటాపురం అసెంబ్లీ బరిలో పవన్ బీజేపీ అధిష్టానం సూచనతో రెండు చోట్ల పోటీకి ఛాన్స్ నల్గొండ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం లోక్సభ అభ్యర్థి ఎన్నికల కార్యాచరణపై చర్చ తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు రేపు అమిత్ షా 16 నుంచి మోదీ టూర్ కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రెండో జాబితా రెడీ చేయనున్న కమలనాథులు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరిన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మహిళాభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నాం దేశ ప్రగతిలో మగుబల పాత్ర కీలకమన్న ప్రధాని మోదీ ఎలక్టోరల్ బాండ్స్ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ మోదీ విరాళాల వ్యాపారం బయటపడబోతోందన్న రాహుల్ ఛత్తీస్గఢ్ లో ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్యలపై ఆందోళన సీఎం నివాసం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు